ఇక్కడ మీరు హైడ్రోజన్ దగ్గర చూడడం హైడ్రో హైడ్రోజన్ ద వర్డ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ హైడ్రో మీన్స్ వాటర్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ మీన్స్ వాటర్ హైడ్రోజన్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్ టు గివ్ వాటర్ హైడ్రోజన్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి వాటర్ని ఇస్తుంది కాబట్టి వాటర్లో ఒక ఎలిమెంట్ హైడ్రోజన్ కాబట్టి ఓకే ఈ ఎలిమెంట్ పేరుని మనకి హైడ్రో హైడ్రోజన్ హైడ్రో అంటే వాటర్ జన్ అంటే జనరేట్ చేసేది వాటర్ని తయారు చేసే ఎలిమెంటు హైడ్రోజన్ దట్స్ వై ద నేమ్ హైడ్రోజన్ అరేజెస్ ఓకే అర్థమైంది కదా హైడ్రోజన్ జన్ అంటే జనరేట్ చేస్తుంది హైడ్రో అంటే వాటర్ వాటర్ని తయారు చేసే ఎలిమెంట్ ఏంటి హైడ్రోజన్ నెక్స్ట్ వన్ హియర్ వన్ అండ్ అదర్ వన్ ఆక్సీ మీకు ఆల్రెడీ తెలిసిపో ఆక్సీ అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ మీనింగ్ ఏంటి క్సీ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఆల్సో లాటిన్ ఓట్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సి మీన్స్ యాసిడ్ యాక్స్ ఆక్సిజన్ యాసిడ్ జనరేట్ చేసేది ఆక్సిజన్ అంటే యాసిడ్ జనరేట్ అంటే జనరేట్ చేసేది యాసిడ్స్ని జనరేట్ చేసేది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఓకే మీనింగ్ గ్యాస్ దట్ ఫార్మ్స్ యాసిడ్ ఇక్కడ చూడాలి మీకు ఇచ్చారు గ్యాస్ దట్ ఫార్మ్స్ యాసిడ్ ఓకే ల్యాటర్ డెస్ దట్ ఎస్డిక్ ప్రాపర్టీ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఆక్సిజన్ అంటే ఆ రోజుల్లో ఆక్సిజన్ అంటే యాసిడ్ యాసిడ్నిచ్చేది ఆక్సిజన్ నిచ్చే గ్యాస్ ఏదైతే ఉందో దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టేస్తారు బట్ నవ్వే డేస్ ఏంటంటే ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది ఆ యాసిడ్ యాసిడ్ని తయారు చేస్తుంది అనే దానికి ఎటువంటి సంబంధం లేదంట బట్ ఓల్డ్ డేస్ నుంచి ఆ నేమ్ ఉండిపోయింది కాబట్టి ఆక్సిజన్ ఓకేనా ఆక్సిజన్ అంటే యాసిడ్ని క్రియేట్ చేసేదని అన్న మీనింగ్ ప్రెసెంట్ కాదు ఓల్డన్ డేస్లో అది ఆ మీనింగ్ ఉండేది ఓకే నెక్స్ట్ వన్ మోర్ హియర్ లుక్ ఎట్ ది నేమ్ హీలియో హీలియో ఇట్ ఈస్ ఏ వర్డ్ డైరైవ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ బిఫోర్ దట్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆర్ విచ్ నేమ్స్ లాటిన్ వర్డ్స్ బట్ హీలియో ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ హీలియో అనేది గ్రీక్ వర్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీలియో హీలియో మీన్స్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ అంప్డెంట్లీ అవైలబుల్ ఇన్ సన్ సూర్యుల్లో బాగా ఉంటుందంట ఓకేనా హీలియో మనకి సూర్యున్ని ఆ గ్రీక్ లాంగ్వేజ్లో హీలియో అని పిలుస్తారు సూర్యులు ఎక్కువగా ఉండే గ్యాస్ ఉంటుంది కాబట్టి దీనికి హీలియో అనే పేరు వచ్చిందంట హీలియం హీలియో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సన్ నేమ్ సన్ యొక్క నేమ్ హీలియో హీలియం అనేది సూర్యుల్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి హీలియం అనే పేరు వచ్చింది నెక్స్ట్ సమ్ టైమ్స్ ద ఎలిమెంట్ నేమ్స్ ఆర్ సైంటిస్ట్ నేమ్స్ మనకి కొన్ని కొన్ని ఏరియాస్ చూడండి సపోజ్ మా ఏరియా ఉన్నదండి వైఎస్ఆర్ నగర్ ఏదో వైఎస్ పర్సన్ ఎవరో అంటే ఈ ల్యాండ్కి లాంచ్ చేశారు కాబట్టి ఇక్కడ హౌసెస్ అయితే వైఎస్ఆర్ నగర్ మనకి విజయనగరంలో ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ రోడ్ అంటాం అంటే ఆ రోడ్గా మహాత్మా గాంధీ గాంధీ గారిని తలుచుకోవడానికి ఆ పేరు పెట్టారు అలాగా ఎలిమెంట్స్ కూడా కొన్ని ఫేమస్ సైంటిస్ట్ నేమ్ కూడా ఇచ్చారండి అందులో చూడండి ఇక్కడ లాహస్ట్ లైన్ ఐన్ స్టేడియం మీకు తెలుసుకుంటుంది ఆ పర్సన్ నేమ్ ఐన్ స్టేడియం నెక్స్ట్ ఫిర్మియం నెక్స్ట్ రోదర్ ఫోర్డియం మెండల్ఈవియం ఈ నేమ్స్ చూసారా ఈ సైన్ ఇవి సైంటిస్ట్లే యాక్చువల్గా సపోజ్ మీకు ఐన్స్టీన్ ఉన్నాడా మీకు తెలిసిందే ఆయన్స్టీనియం ఒక ఎలిమెంట్కి ఐన్స్టీనియం అతని పేరుకు గుర్తుగా పెట్టారు ఫెర్మియం ఫెర్మి అని ఒక సైంటిస్ట్ ఉన్నారు అతని పేరు రోదర్ ఫోర్డియం రోదర్ఫోర్డ్ అనే ఒక పర్సన్ ఉన్నారండి గోల్డ్ అంటే ఆటమ్స్ గురించి ఎక్స్పెరిమెంట్ చేశారు అతని గురించి మెండలీవిఎమ్ ఇది పీరియాడిక్ టేబుల్ అనే ఒక టేబుల్ని ఇప్పుడు ట్యాబ్లెట్స్ అన్నిటిని అరేంజ్ చేస్తారు ఒక మీరు అపోలో షాప్కి వెళ్తే ఇవన్నీ ఒక రకమైన ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఒక రకమైన టానిక్స్ ఇవన్నీ సిరప్స్ రకరకాల అరేంజ్ చేసుకున్నట్టు అతని ఎలిమెంట్స్ని గ్యాసెస్ మెటల్స్ లిక్విడ్స్ ఇంకా రకరకాలుగా వాటిని వాటి యొక్క ప్రాపర్టీ బట్టి అరేంజ్ చేస్తాడు ఒక టేబుల్లో మెండలీఫ్ అని సో అతని యొక్క నే కృషిని బే అతని యొక్క వర్క్ బేస్ చేసుకొని ఒక ఎలిమెంట్కి మెంటల్ ఈవియం ఓకే ఇలాగ రకరకాల నేమ్స్ అంటే నేమ్స్ అనేవి కొన్ని వాటి యొక్క అవైలబులిటీ సన్లో దొరికింది కాబట్టి హీలియం అని లేకపోతే అవి ఏం తయారు చేస్తాయి వాటర్ని తయారు చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ అని అలాగా అలాగ అలా కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ ఇస్తే కొంతమందివి పర్సన్స్ యొక్క నేమ్స్ని ఎలిమెంట్స్కి ఇచ్చారు ఓకే నెక్స్ట్ వన్ ఇయర్ వన్ మోర్ సైంటిస్ట్ జాన్ బెర్జీలియస్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆక్సిజన్ సింబల్ ఓ హైడ్రోజన్ సింబల్ హెచ్ ద ఫస్ట్ లెటర్ మస్ట్ బి హెచ్ ఇక్కడ చూడండి జాన్ బిడ్జీలే సజెస్టెడ్ దట్ ఇనిషియల్ లెటర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ విటెన్ ఇన్ క్యాపిటల్ లెటర్ షుడ్ బి ది సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎగ్జాంపుల్ ఓ ఫర్ ఆక్సిజన్ హెచ్ ఫర్ హైడ్రోజన్ వీఆర్ యూజింగ్ ద క్యాపిటల్ లెటర్ ఆఫ్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ నేము ఆక్సిజన్ ఉంటే ఓ అని హైడ్రోజన్ ఉంటే హెచ్ అని నైట్రోజన్ ఉంటే ఎన్ అని ఆ ఫస్ట్ లెటర్ని తీసుకుని దాన్నే సింబల్గా పెట్టాలని ఫస్ట్ సజెషన్ ఇచ్చిన పర్సన్ ఎవరంటే జాన్ బెర్జీలియస్ ఓకేనా జాన్ బెడ్జిలియస్ అండ్ హియర్ లుక్ ఎట్ ది ఫర్దర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ ఎలిమెంట్ సల్ఫర్ ద సెంబల్ ఈస్ ఎస్ క్యాటల్ లెటర్ ఎస్ సింబల్ ఎస్ నెక్స్ట్ క్లోరిన్ సింబల్ సిఎల్ క్యాటల్ సి స్మాల్ ఎల్ ఓకేనా క్లోరిన్ అండ్ ఆర్గాన్ ఆర్గాన్ సారీ ఇంక చిన్న మిస్టేక్ జరిగినట్టుందా ఆర్గాన్ సింబల్ ఏఆర్ నేను రాసేటప్పుడు నెంబర్స్ రాసేసాను ఓకే ఆర్గాన్ సింబల్ ఏ ఆర్ ఆర్గాన్ ఓకేనా క్యాపిటల్ ఏ స్మాల్ ఆర్ నెక్స్ట్ పొటాషియం పొటాషియం సింబల్ పొటాషియం సింబల్ కే పొటాషియం సింబల్ కే క్యాపిటల్ కే కే అనే లెటర్ తీసుకోండి పొటాషియం కే ఇక్కడ రాస్తాను చూడండి ఓకేనా నెక్స్ట్ కాల్షియం కాల్షియం సి ఏ సింబల్ ఆల్రెడీ కార్బన్కి సి వచ్చేస్తాం ఇక్కడ క్లోరిన్కి సిఎలు యూజ్ చేసాం కాల్షియంకి సిఏ కాల్షియం సిఏ ఓకేనా నేను నెంబర్ రాసేసాను అటామిక్ నెంబరు పొడక్షన్ ఐటమ్ అని ఓకే నెక్స్ట్ క్లియర్గా ఉన్నది స్కాండియం స్కాండియం ఎస్సీ ట్వంటీ వన్ సింబల్ చూడండి ఇది ట్వంటీ వన్ సింబల్ స్కాండియం ద ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్ సెకండ్ లెటర్ మస్ట్ బి స్మాల్ లెటర్ స్కాండియం మీన్స్ ఎస్సీ నెక్స్ట్ టైటానియం టైటానియం సింబల్ టిఐ టైటానియం టీఐ నెక్స్ట్ వన్ వినీడియం వి సింపుల్ వినేడియం అంటే దీన్ని నిజంగా గుర్తించుకోవచ్చు వెనీడియం పేర్లు ఉంది వి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్రోమియం ట్వంటీ ఫోర్ క్రోమియం సిఆర్ సింపులైటిక్ క్రోమియం చూడండి సితో మీకు వస్తుంది ఎక్కువ క్లోరిన్ సిఎలు క్యాల్షియం సిఏ క్రోమియం సిఆర్ కార్బన్ సి జాత పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్లోనే అవి వచ్చేస్తుంది మ్యాంగనీస్ యమన్ మ్యాంగనీస్ ఎంఎన్ ఎం క్యాక్యులేటర్ ఎన్ లెటర్ మ్యాంగనీస్ ఎంఎన్ నెక్స్ట్ వన్ ఐరన్ ఎఫ్ఈ వై ఇట్ ఈస్ డిఫరెంట్ దీనికి కూడా ఒక రీజన్ ఉందండి ఐరన్ మనం ఫెర్రమ్ అంటాం లాటిన్ లాంగ్వేజ్లో ఫెర్రమ్ అంటాం అందుకని ఆ ఫెర్రమ్ ఎఫ్ఈ సిమ్మెల్ తీసుకున్నారు ఐరన్ ఐ యూజ్ చేస్తే అయోడెన్కి ఐ ఉన్నది అందుకని ఐరన్కి మనం ఎఫ్ఈ యూజ్ చేస్తున్నాం ఓకేనా గుర్తుంచుకోండి ఇది కొంచెం కాంట్రవర్సీగా మీరు యూజ్ చేసింది తెలిసిపోతుందండి ఫెర్రస్ ఐరన్ ఫెర్రస్ ఐరన్ ఐరన్ ఫెర్రస్ అంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది నెక్స్ట్ కోబాల్ట్ మళ్ళీ ఎగైన్ సితో వచ్చింది చూసారా ఎగైన్ సి కోబాల్ట్ అండ్ ఓ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అంటే సి క్యాపిటల్ లెటర్ ఓ స్మాల్ లెటర్ ఓకేనా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ నిఖిల్ నిఖిల్ సింబల్ ఎన్ఐ నిఖిల్ సింబల్ ఎన్ఐ ఇంకో ఎన్ఐ నిఖిల్ సింబల్ ఎన్ఐ రోబో సింబల్ అంటాడు నకరాలని ఫస్ట్ సింబల్ చూడండి కొబ్బరి బో ఉండాలి కొట్టేటప్పుడు ఆ ఏటి నకరాల అంటే అంటాడు ఆ రోబో రోబో అంటాడు కాదు నిఖిల్ నిఖెల్తో చేస్తాను నేను అడ్డే ఆ రోబో సిమ్మోలో చూడండి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మంటల్లో నుంచి ఒక అమ్మాయిని తెస్తుంటాడు ఆ రోబో కలిపిన తర్వాత దాన్ని ఆ రోబో తోలిక ఆకరం ఒక స్టీల్ కలర్లో ఉంటుంది ఆ మెటల్ ఆ మెటల్ అండి నిఖిల్ అన్నమాట నిఖిల్ ఆ మెటల్ పేరుంటి నిఖిల్ నిఖిల్ తుప్పు పట్టదు నెక్స్ట్ కాపర్ మళ్ళీ అగెయిన్ సీత వచ్చింది చూసారు ఎన్ని వస్తున్నాయి సీతో కార్బను కాల్షియము క్లోరిన్ కోబాల్టు క్రోమియము నెక్స్ట్ కాపర్ కాపర్ సింబల్ సియు మీరు అనొచ్చు సివో యూజ్ చేయొచ్చు కదా కాపర్ అంటున్నారు ఆల్రెడీ కోబాల్ట్ ఏమి యూజ్ చేశారు మీరు కోబాల్ట్ అన్నారు మళ్ళీ కాపర్ కూడా సిజ్ చేస్తారు రెండేళ్ళకి డిఫరెన్స్ ఏముంది కాపర్కి సియూ యూజ్ చేస్తాం కాపరు లాటిన్ లాంగ్వేజ్లో మనం కుప్రం అంటాం సియు పిఆర్యుఎం కుప్రం కుప్ప కాపర్ సింబల్ కుప్రం సియు ఓకేనా జాగ్రత్త గుర్తించుకోండి కాపర్ సింబల్ సియు నెక్స్ట్ ఈ ఆల్రెడీ జింక్ ఎయిత్ క్లాస్లో కొన్ని హైట్వర్స్లో నేర్చున్నారు జింకు సింబల్ జెడన్ జింక్ సింబల్ అన్

స్కామ్ అనుకున్నాడు ఏదో ఒక ఏం సినిమా ఈ మధ్య ఏదో చూసానమ్మా జులై ఆ సినిమాలో స్కామ్ చేస్తారు వాళ్ళు బ్యాంక్ స్కామ్ అలాగే స్కాండియం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ స్కాండియం టైటానియం పేరులో టీ ట్వంటీకి టీ ట్వంటీ మ్యాచ్లు ఇప్పుడు మనకు వస్తున్నాయి ఐపీఎల్ టీ ట్వంటీ గుర్తించుకొని టీ ట్వంటీ బట్ టైటా రెండు టాల్ వచ్చాయి టైటా టైటా అని ఉన్నది టైటా అంటే ట్వంటీ ట్వంటీ లాగా టైటాలిలో ట్వంటీ టూ టై టూ టా టూ రెండు టూ రెండు లాగా రెండు టూలు టైటా ట్వంటీ టూ వెనేడియం వెనేడియం తెలుగులో మీరు వే వెనేడియం రాశారనుకోండి సపోజ్ వెనేడియం అని తెలుగులో రాస్తే చూడండి వే ఇందులో మీకు త్రీ కనిపిస్తుంది మీకు చూసారా వే ట్వంటీ త్రీ వెనేడియం ఓకేనా కొంచెం ఏదో బండగుత్తులు క్రోమియం క్రోమియం ట్వంటీ ఫోర్ క్రోమ్ మరి ఇది ఏదో రకం గుర్తుంచుకోండి మీకు అంటే గుర్తుంచుకోవడానికి థర్టీకి ముందు కాపర్ వచ్చింది ట్వంటీ ఫైవ్కి ముందు క్రోమియం వచ్చింది ట్వంటీ ఫైవ్ థర్టీ ముందు చూడండి ట్వంటీ ఫోర్ అయితే మీకు క్రోమియం ట్వంటీ నైన్ అయితే కాపర్ అలాగా మ్యాంగనీస్ ఎంఎన్ ట్వంటీ ఫైవ్ ఎంఎన్ మ్యాంగనీస్ ట్వంటీ ఫైవ్ ఐరన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ కోబాల్ట్ ట్వంటీ సెవెన్ కోబాల్ట్ ట్వంటీ సెవెన్ నిఖిల్ ట్వంటీ ఎయిట్ మీరు ఏవైనా వీటికి గుత్తులు గుత్తులు ఏమైనా పెట్టుకుంటే నేర్చుకోవచ్చు కాపర్ ట్వంటీ నైన్ జింక్ థర్టీ ఓకేనా యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ బిఫోర్ దట్ ఇన్ ది ప్రీవియస్ క్లాస్ వన్ టు ఫిఫ్టీన్ ఎలిమెంట్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ క్లాస్ సిక్స్టీన్ టు థర్టీ ఎలిమెంట్స్ నెక్స్ట్ వన్ ట్రై టు రైట్ ది సింబుల్ ఆఫ్ దిస్ టేబుల్ మీరు ఈ సింబుల్ యొక్క ఈ నేమ్స్ యొక్క సింబుల్స్ రాయడానికి ట్రై చేయండి నేట్రియము అర్జెంటీనము ఓల్ఫ్రము క్యాలియము ఉప్రము ఆరము నెక్స్ట్ వన్ ఫెర్రము ప్లంబము హైడ్రాజిరం వీటికి బుక్స్ ఉంటే బుక్లో చూడడం ఇతర నేను సెర్చ్ చేసి నాకు వీటి యొక్క సింబల్స్ ఈ టేబుల్ యొక్క సింబల్స్ నాకు రాసి పంపించండి నెక్స్ట్ వన్ ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్ ఇట్ ఈజ్ అవర్ క్లాస్ ఫిఫ్టీన్ టు థర్టీ వన్ టు థర్టీ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసినాం అండ్ ది నెక్స్ట్ క్లాస్ వి క్లాస్ల్ లెర్న్ అబౌట్ సమ్ ఫార్ములాస్ మీకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో పనికి వచ్చే కొన్ని ఫార్ములాస్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇచ్చిన వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఈ సింబల్ లాస్ట్ క్లాస్లో మీకు ఏదో టూ టైమ్స్ రాయమని ఇచ్చాను అలాగే ఈ సిక్స్టీన్ టు థర్టీ ఎలిమెంట్స్ కూడా వన్ టైం రా పంపించండి వన్ టైం సింబల్స్ అండ్ వాటి యొక్క నేమ్స్ అండ్ వన్ టైము ఈ టేబుల్ నాకు ఫిల్ చేసి నాకు పంపిస్తారు ఓకే థ్యాంక్ యూ